నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండల కేంద్రంలో నూతన గ్రామ సచివాలయ భవనం, సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు మొదలగు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు, శాసనసభ్యులు కాకారి గోవర్ధన్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ, పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన 19 నెలల కాలంలో 20 కోట్లకు అభివృద్ది పనులను మంజూరు చేయించామన్నారు. సంబంధించి సుమారుగా 46 లక్షల రూపాయలు ఇచ్చాం. పొదలకూరులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ కి ఏదైతే ఉందో 61,52,000 రూపాయలు నాడు నేడు కింద నిధులు మంజూరు చేశాం. జిల్లా పరిషత్ స్కూల్ కు సంబంధించి నాడు నేడు కింద కాకుండా నాపాటి కింద గర్ల్స్ పిల్లలు చదువుకునేటువంటి బాలికల స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ కి 1,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చాం. అదేవిధంగా విఘ్నేశ్వరపురంలో ఉన్నటువంటి ఈ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ కి 17,65,000 రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు చదువుకునే దానికి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. దీని ప్రకారం లెక్క చూస్తే ఒక్క పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మిగిలిన పనులు వదిలేస్తే నేను చెప్పినటువంటి ఈ పనులకే ఒక్క పొదలకూరు గ్రామ పంచాయతీకే 20 కోట్ల రూపాయల నిధులు రెండోసారి శాసనసభ్యులు అయిన తర్వాత మీకు విడుదల చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. 3,500 ఎకరాల ఒక్కొక్క రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద 4 విడతల్లో 50,000 రూపాయలు అందిస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు 12,500, 13,500 పెంచాడు. 4 విడతలు 5